హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన జర్నీ టు ద వెస్ట్ ద డీమన్ స్ట్రైక్ బ్యాక్ అనే ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ని అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ముందు ఆ వీడియో చూసి ఆ తరువాత ఈ ఎక్స్ప్లెనేషన్ ని కంటిన్యూ చేయండి. అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో హీరోస్ 1, మంకీ కింగ్, పిగ్ డీమన్, ఇంకా ఫిష్ డీమన్ వీళ్ళ ముగ్గురిని అతని శిష్యులుగా స్వీకరించి వాళ్లతో కలిసి 32 బుద్ధ సూత్రాస్ ని వెతుకుతూ ఇండియాకి బయలుదేరినట్టు చూపించారు. ఆ తరువాత ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే హీరో జువాన్ ఒక చోట్లో కళ్ళు తెరుస్తాడు. అతని చుట్టూ చాలా మంది ప్రజలుంటారు, కానీ వాళ్ళందరూ సైజ్ లో చాలా చిన్నగా ఉంటారు. వీళ్ళు జువాన్ ముక్కులో నిప్పెట్టి అతని కాళ్ళని షార్ప్ అయిన కర్రతో పొడిచి అతన్ని నిద్రలేపారు. అయినా జువాన్ కి అక్కడ ఏం జరుగుతుందో, అతను ఎక్కడున్నాడో ఏమీ అర్థం కాదు. అప్పుడు పక్కనున్న బిల్డింగ్ మీద నుంచి ఈ ప్రజల లీడర్ అతని దగ్గర ఏం చెప్తాడంటే, మీరు చాలా సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారు మాంక్, అలాగే మీరు ఆశించినట్టు ఇప్పుడు మీరు ఇండియాని చేరుకున్నారని చెప్పాడు. అది విన్న హీరో జువాన్ సంతోషపడతాడు. అప్పుడు అతని మాస్టర్ కూడా మినీ సైజ్ లో మేఘం మీద ఎగురుకుంటూ అక్కడికి వచ్చి, నువ్వు నీ జర్నీని కంప్లీట్ చేసుకుని ఆ 32 వేదాలని కనిపెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను జువాన్, దీనికి ఫలితంగా నేను నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తానని ఒక పెద్ద రింగ్ ఇచ్చి దాన్ని జువాన్ తల వెనక పెట్టుకోమని చెప్పాడు. జువాన్ ఎక్సైట్ అవుతున్నప్పుడు సడన్ గా ఆ రింగ్ డామేజ్ అయి అందులో నుంచి నిప్పొస్తుంది. భయపడుతూ హీరో నెక్స్ట్ సీన్ లో నిద్రలేగుస్తాడు. ఇంతసేపు మీరు చూసిందంతా అతని కళ. ఇప్పుడు జువాన్ ఇంకా ఆ ముగ్గురు డీమన్స్ ఒక సర్కస్ లో ఉన్నారు. జువాన్ అతనితో ఉన్న ఈ డీమన్స్ చేత సర్కస్ లో ట్రిక్స్ చేయించి డబ్బులు సంపాదిస్తున్నాడు. వీళ్ళ టెంట్ దగ్గరికి ఇద్దరు ఆడవాళ్ళు ఒక పిల్లాడితో వచ్చి హీరోకి 2 కాయిన్స్ ఇచ్చి పర్ఫామ్ చేయమంటారు. డబ్బులు చూడగానే జువాన్ సంతోషంగా వాళ్ళకి పిగ్ డీమన్ ని చూపిస్తాడు, కానీ అతను మేకప్ వేసుకోలేదు కాబట్టి పర్ఫామ్ చేయనని చెప్పేస్తాడు. సరే అని జువాన్ ఆ ఇద్దరు లేడీస్ ని ఫిష్ డీమన్ ఉన్న కేజ్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆ చిన్న పిల్లాడు అతన్ని చూడగానే భయపడి ఏడవడం మొదలు పెడతాడు. దాని వల్ల ఈ ఇద్దరు లేడీస్ వాళ్ళ డబ్బుని తిరిగి చేయమని జువాన్ తో గొడవ పడతారు. ఆ గొడవని చూడడానికి చుట్టూ చాలా మంది క్రౌడ్ చేరిపోతారు. వాళ్ళంతా డబ్బులు రీఫండ్ కావాలని అడగడంతో జువాన్, నేను చెప్పేది కొంచెం వినండి, ఇంకా మా షో స్టార్ట్ అవ్వలేదు, మీరిచ్చిన డబ్బులకి తగినట్టు ఈ షోని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఇక ఆలస్యం ఎందుకు, మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాజులకే రాజైన ద గ్రేట్ మంకీ కింగ్ వస్తున్నాడని అనౌన్స్ చేస్తాడు. అది విన్న ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో తిరిగి చూస్తారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మాస్ అయిన బీజియం తో చెట్టు మీద ఉన్న మంకీ కింగ్ ని చూపిస్తారు, కానీ నెక్స్ట్ సెకండ్ అతను కాలు జారి కింద పడిపోతాడు. అంతే, అది చూసిన ఆడియన్స్ కి కోపం వచ్చి వీళ్ళ మీదకి వెజిటబుల్స్ విసిరడం మొదలు పెడతారు. జుహాన్ వాళ్ళని ఆపి మంకీ కింగ్ దగ్గర వాళ్ళకి ఏదైనా మ్యాజిక్ ట్రిక్ చేసి చూపించమంటాడు. అది విన్నాక మంకీ కింగ్ కూడా వేరే దారి లేక ఫిష్ డీమన్ దగ్గరికి వెళ్లి అతన్ని కొట్టమని అడుగుతాడు. నాకు ఆకలిస్తుంది కాబట్టి నేనేం పనిచేయనని ఫిష్ డీమన్ పట్టుబడతాడు. మంకీ కింగ్ అతన్ని తిట్టి రెచ్చగొట్టడంతో కోపంలో అతని మొహానికి గట్టిగా ఒక పంచిచ్చాడు. దాని వల్ల మంకీ కింగ్ ఫేస్ బూడిదలా గాలిలో కలిసిపోయి మళ్లీ ఇంకో తల మొలిచింది. అది చూసిన అక్కడున్న వాళ్ళంతా ముందు షాక్ అయి ఆ తరువాత ఇంప్రెస్ అయిపోతారు. అన్ని సరిగ్గా జరుగుతుందన్న టైంలో పిగ్ డీమన్ అక్కడున్న ఒక లేడీని చూసి, అతని కంట్రోల్ కోల్పోయి మీలాంటి అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు, మీ పేరేంటని అడుగుతూ తనని ముద్దు పెట్టుకోవడానికి వెళ్లి ఒక కొత్త ప్రాబ్లం ని సృష్టిస్తాడు. జుహాన్ పిగ్ డీమన్ ని ఆపమని మంకీ కింగ్ దగ్గర చెప్పినప్పుడు మంకీ కింగ్ అతన్ని ఆపడానికి ఎగురుకుంటూ వెళ్లి ఆ సర్కస్ మొత్తాన్ని డామేజ్ చేసేస్తుంటాడు. జుహాన్ మంకీ కింగ్ ని ఆగమని చెప్తూ కోపంలో అతన్ని నీచమైన కోతి అని తిడతాడు. అది విన్న మంకీ కింగ్ టెన్షన్ అయి నన్ను అలా పిలవకని అంటాడు. దానికి జుహాన్, నేనెందుకు ఆపాలి, నిజంగానే నువ్వు ఒక నీచమైన కోతివని చెప్తాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న వాళ్ళందరినీ అతనితో పాటు మంకీ కింగ్ ని చూసి నీచమైన కోతని కోరస్ పాడమంటాడు. మంకీ కింగ్ ఆక్రోషంలో జువాన్ ని అటాక్ చేస్తాడు. చనిపోతాడన్న టైంలో జువాన్ ఫస్ట్ పార్ట్ లో పాడిన ఆ 300 నర్సరీ రైమ్స్ లో నుంచి ఒక పాట పాడుతాడు. అది విన్నాక మంకీ కింగ్ ఆటోమేటిక్ గా ఆ రైమ్స్ కి తగినట్టు నాగిని డాన్స్ చేస్తూ ఆ సర్కస్ ని కంప్లీట్ గా నాశనం చేసేస్తాడు. అది చూసిన ఆ సర్కస్ ఓనర్ ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళందరూ వీళ్ళ నలుగురు వాళ్ళ డబ్బుని దోచుకోవడానికి వచ్చారనుకుని వాళ్ళందరి దగ్గరున్న డబ్బుని జువాన్ కి ఇచ్చి వీళ్ళ నలుగురిని ఇక్కడ నుంచి వెళ్లిపోమంటారు. వాళ్ళతనికి భయపడటం చూసిన జువాన్, మాకివేవి వద్దు, మేము సాధారణమైన బుద్ధిస్ట్ ప్రీస్ట్ అని చెప్పి బయలుదేరుతాడు. ఇలా జువాన్, మంకీ కింగ్, పిగ్ డీమన్, ఇంకా ఫిష్ డీమన్ వీళ్ళు నలుగురు ఇండియాకి వెళ్ళడానికి వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక అందమైన అమ్మాయి తన అమ్మకి దెయ్యం పట్టిందని వాళ్ళకి సహాయం చేయడం కోసం కొంతమంది మాంత్రికుల్ని పిలుస్తుంది. మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి మా అమ్మ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, తను అసలు నన్ను గుర్తుపట్టట్లేదు, కొన్నిసార్లు తన గోళ్లతో బకిరి నన్ను గాయపరుస్తుందని ఆ అమ్మాయి మాంత్రి
మాంత్రికుల దగ్గర చెప్పింది. అప్పుడు అక్కడికి ఇద్దరు ముసలైన వాళ్ళు వస్తారు. వాళ్ళెవ్వరని మాంత్రికుడు అడిగినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ తన కూతుర్లని, వాళ్ళకి 16 సంవత్సరాలు అవుతుందని, ఈ ఇంటికి వచ్చాక వాళ్ళు చూడ్డానికి ఇలా అయిపోయారని చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న మాంత్రికులందరూ ఆశ్చర్యపోతారు. హఠాత్తుగా చార్కి కట్టేసున్న ఆ దయ్యం పట్టిన ముసలావిడ అరవడంతో ఈ అమ్మాయి తన తల్లికి ఏమైందో చూడ్డానికి వెళ్ళింది. ఆమె తనని కొరికేలా వచ్చినప్పుడు మాంత్రికుడు తనని కాపాడి వాళ్ళ దగ్గరున్న ఒక మ్యాజిక్ మిర్రర్ తో తనలో ఉన్న దుష్టశక్తిని బయటికి రప్పించాలనుకుంటారు. కానీ ఆ అద్దంలో నుంచి వచ్చిన కిరణాలు పడినా ఆమెలో ఎలాంటి మార్పు ఉండదు. మాంత్రికులు కన్ఫ్యూషన్ లో తిరిగి చూస్తారు. నిజానికి ఆ ముసలావిడికి కాదు, వీళ్ళని తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఒంట్లోనే ఒక డీమన్ ఉంటుంది. తనొక స్పైడర్ డీమన్. ఆ అమ్మాయి తన అసలు స్వరూపానికి వచ్చి అక్కడున్న వాళ్ళని స్పైడర్ వెబ్స్ తో పట్టుకుంటుంది. ఇంకోవైపు జువాన్ మంకీ కింగ్ ని కొడుతుంటాడు. మంకీ కింగ్ 5 ఫింగర్స్ మౌంటైన్ లో ఇరుక్కునున్నప్పుడు అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపిన ఆ లోటస్ వేరుతోనే ఇప్పుడు జువాన్ అతన్ని కొడుతున్నాడు. నిన్ను నేను అటు ఇటు 4 సార్లు గెంతి ఏదైనా చిన్న ట్రిక్ పర్ఫామ్ చేయమంటే నువ్వు ఏకంగా ఆ సర్కస్ విలేజ్ నే నాశనం చేసేసావు. అక్కడున్న వాళ్ళంతా వాళ్ళ ఇల్లు కోల్పోయారని తిడతాడు. ఇందులో నా తప్పు లేదు మాస్టర్, మీరే నన్ను నీచమైన కోతని తిట్టారు, నాకు అది నచ్చదని మీకు తెలుసు కదా అని మంకీ కింగ్ చెప్పాడు. నువ్వు నిజంగానే ఒక నీచమైన కోతివని జువాన్ అతన్ని ఆ లోటస్ వేరుతో కాల్చి మంకీ కింగ్ 4 ని బయటకిడిచి దాన్ని కొట్టి అతన్ని చాలా టార్చర్ చేస్తాడు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో బుద్ధా మంకీ కింగ్ ని అతని అరచేతితో అదిమి ఓడించారు కదా, ఆ బుద్ధా పామ్ టెక్నిక్ ఎలా చేయాలో అతనికి తెలుసని జువాన్ మంకీ కింగ్ ని భయపడతాడు. ఒక్కొక్కసారి నిన్ను కొడుతున్నప్పుడు నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం అవ్వట్లేదు. ఈ జర్నీలో మీరు ముగ్గురు నాకు సహాయం చేస్తున్నారని అనుకుంటున్నారు, కానీ నిజానికి నేనే మీ అందరికన్నా చాలా పవర్ఫుల్, నాకు మీ సహాయం అక్కర్లేదు. అయినా ఒకరికి సహాయం చేస్తే మీకు పుణ్యం దక్కుతుందని మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నానని జువాన్ వాళ్ళ దగ్గర ఇష్టానికి అబద్ధాలు చెప్తాడు. ఆ రోజు రాత్రి వీళ్ళు 4 పడుకుంటున్నప్పుడు మంకీ కింగ్ కి కళలో ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి మెలకు వస్తుంది. అప్పుడు జువాన్ నిద్రలో మంకీ కింగ్ ని పట్టుకుని నన్ను చాలా మిస్ అయ్యానని అతనికి ముద్దు పెడతాడు. ద్వాన్ బ్యాంగిల్ ని ఇప్పుడు మంకీ కింగ్ హెడ్ బ్యాండ్ లా వేసుకుంటున్నాడు కనుక అప్పుడప్పుడు ఇలానే జువాన్ మంకీ కింగ్ ని ద్వాన్ అని అపార్థం చేసుకుంటాడు. నెక్స్ట్ డే వీళ్ళ దగ్గరున్న నీళ్లు ఖాళీ అయిపోయాయి కాబట్టి నీళ్ళు అడగడం కోసం వీళ్ళున్న చోటికి దగ్గరలో ఉన్న ఒక మ్యాన్షన్ కి వెళ్తారు. స్టార్టింగ్ లో మనం చూసిన ఆ స్పైడర్ డీమన్ ఉన్న ఇల్లు ఇది. కానీ ఈసారి ఆ ఇంట్లో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు. జువాన్ వాళ్ళ దగ్గర తాగడానికి నీళ్ళడిగినప్పుడు వాళ్ళు వీళ్ళ 4 వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు. అడగకుండానే ఫ్రీగా భోజనం దొరుకుతుందని జువాన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. వీళ్ళు 4 భోంచేస్తుండగా ఆ అమ్మాయిలందరూ వీళ్ళకి సర్వ్ చేస్తుంటారు. మంకీ కింగ్ కంటికి వీళ్ళంతా స్పైడర్ డీమన్స్ అని తెలుస్తుంది. అలాగే వాళ్ళ కంటికి కూడా మంకీ కింగ్, పిగ్ డీమన్, ఇంకా ఫిష్ డీమన్ అసలు స్వరూపం కనిపిస్తుంది. కానీ ఇవేవీ తెలియని జువాన్ ఆ స్పైడర్ డీమన్ కి థ్యాంక్స్ చెప్తూ ప్రశాంతంగా భోంచేస్తుంటాడు. మంకీ కింగ్ తన దగ్గరికి వెళ్లి నన్ను కొట్టు అని అతని కాళ్ళతో తనని పొడుస్తాడు. తన ఫేస్ చేంజ్ అవుతుంది. ఈలోపు సడన్ గా వెనక నుంచి ఫిష్ డీమన్ అక్కడికి వచ్చి అతన్ని కొడతాడు. నువ్వెందుకురా నన్ను కొట్టావు, నువ్వే కదా బాస్ నన్ను కొట్టమన్నావు. నేను నిన్ను కాదు తనని కొట్టమన్నానని వీళ్ళిద్దరూ గొడవ పడ్డం చూసిన జువాన్ ఇక్కడ ఫైట్ చేసి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయకండని వాళ్ళిద్దరినీ తిట్టి వాళ్ళని బయటికి పంపించి తిరిగి చూస్తే లోపలున్న అమ్మాయిలందరూ స్పైడర్స్ లా మారి అతన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. జువాన్ వెంటనే అతన్ని కాపాడడానికి మంకీ కింగ్ వాళ్ళని రమ్మంటాడు. పిగ్ డీమన్, మంకీ కింగ్, ఫిష్ డీమన్ ముగ్గురు ఆ స్పైడర్ లేడీస్ తో ఫైట్ చేస్తారు. వీళ్ళందరికీ ఒక్కొక్క వెపన్ ఉంటుంది. మంకీ కింగ్ అతని ఒరిజినల్ ఫామ్ కు వచ్చి జువాన్ ని టార్గెట్ చేస్తున్న స్పైడర్ డీమన్స్ ని ఎదురిస్తాడు. ఫిష్ డీమన్ అక్కడున్న పాండ్ లో ఉన్న వాటర్ ని కంట్రోల్ చేసి ఫైట్ చేస్తాడు. ఒక స్పైడర్ అతని మీదకి విషం కక్కినప్పుడు అతను దాన్ని పట్టుకుని మళ్ళీ తన మీదకే వేస్తాడు. ఒకవైపు వీళ్ళిద్దరూ సీరియస్ గా ఫైట్ చేస్తున్నప్పుడు ఇంకోవైపు పిగ్ డీమన్ కి ఆ స్పైడర్స్ లో ఒక డీమన్ మీద క్రష్ వచ్చి తనతో ఫ్లర్ట్ చేస్తూ తనని టార్చర్ చేస్తాడు. ఆఖరికి మంకీ కింగ్ అన్ని స్పైడర్స్ ని ఒక్క చేతితో పట్టుకుని వాటిని ఆకాశానికి విసిరిస్తాడు. ఫైట్ అయిపోయిందని వీళ్ళు రిలాక్స్ అయ్యే లోపు మీద నుంచి చిన్న చిన్న స్పైడర్స్ వర్షంలో వీళ్ళ మీద పడతాయి. నెక్స్ట్ సెకండ్ ఆ మ్యాన్షన్ మొత్తం కూలిపోయి వీళ్ళు 4 అండర్ వరల్డ్ లో ఉన్న ఆ స్పైడర్ డీమన్స్ ప్రపంచంలోకి పడిపోతారు. ఆ చిన్న చిన్న స్పైడర్స్ అన్ని కలిసి ఒక జంబో సైజ్ పెద్ద స్పైడర్ మాన్స్టర్ లా మారి వీళ్ళపైకి దాడికొస్తాయి. మంకీ కింగ్ ఆ స్పైడర్ మాన్స్టర్ లో ఉన్న వాళ్ళ లీడర్ ని పట్టుకుంటాడు. అప్పుడు జువాన్ రైమ్స్ పాడి ఆ స్పైడర్ డీమన్ ని మార్చాలనుకున్నాడు. కానీ ఈలోపే మంకీ కింగ్ తనని చంపి అక్కడున్న ఆ పెద్ద స్పైడర్ మాన్స్టర్ ని కూడా నాశనం చేస్తాడు. దాని వల్ల హీరో జువాన్ కి కోపం వస్తుంది. నేను ఆ డీమన్స్ ని మంచివాళ్ళుగా మార్చాలనుకున్నాను,
కానీ నువ్వు వాళ్ళని అంత ఈజీగా చంపేశావు, అసలు నువ్వెప్పుడు మారుతావు అని అతన్ని తిడతాడు. అది విన్న మంకీ కింగ్ బుద్ధిగా నవ్వుతూ, ఇప్పుడు మీరు నోరమేయకపోతే మిమ్మల్ని చంపేస్తాం మాస్టర్ అని చాలా మర్యాదగా చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మంకీ కింగ్ మిగతా రెండు డీమన్స్ దగ్గర జువాన్ ఓవర్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని చంపేద్దామని అంటాడు. దానికి ఛాన్సే లేదు, మాస్టర్ రైమ్స్ పాడటం మొదలు పెడితే నువ్వు డాన్స్ ఆడడం మొదలు పెడతావు అని పిగ్ డీమన్ చెప్తాడు. అయితే నేను ముందు మాస్టర్ చేతుల్ని పట్టుకుని అతని నాలుక బయటికి ఇడిచి అతను మాట్లాడలేకుండా చేసేస్తా. అప్పటికీ నువ్వు అతన్ని ఏం చేయలేవు బ్రో, మాస్టర్ కి బుద్ధా పామ్ టెక్నిక్ తెలుసు, ఒక్క చేతితో నన్ను కథం చేసేస్తాడని పిగ్ డీమన్ అంటాడు. నేనేం అతన్ని చూసి భయపడట్లేదు, ఒకవేళ నేను మాస్టర్ చెయ్యవరి చేస్తే అతను బుద్ధా పామ్ టెక్నిక్ ఎలా యూస్ చేస్తాడని మంకీ కింగ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి జువాన్ వస్తాడు. మేం మాట్లాడింది వినేశారా మాస్టర్? లేదు లేదు, నేను ఇప్పుడే వచ్చా, అసలు మీరేం మాట్లాడారో నేను వినలేదని జువాన్ కవర్ చేశాడు. ఆ తరువాత ఎవరూ చూడనప్పుడు ఒక కొండ మీదకు వెళ్లి ఆకాశాన్ని చూసి, బుద్ధా దగ్గర నాకు ఆ 300 రైమ్స్ తప్ప వేరే ఏం తెలియవు, ఇంకా బుద్ధా పామ్ టెక్నిక్ అయితే అస్సలు తెలియదు, ఆ 3 డీమన్స్ ని భయపెట్టడం కోసం నేను అబద్ధం చెప్పాను, బై ఛాన్స్ ఈ నిజం మంకీ కింగ్ కి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, కాబట్టి దయచేసి నా మీద జాలి చూపించి నాకు మీ బుద్ధా పామ్ టెక్నిక్ నేర్పించండి దేవుడా అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న చంద్రుడిని మేఘాలు కప్పేస్తాయి, బుద్ధా కూడా ఇతని మీద జాలి చూపించట్లేదని జువాన్ వెక్స్ అవుతాడు. సైడ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుందని జువాన్ తిరిగి చూస్తే అక్కడ పిగ్ డీమన్ నిల్చునుంటాడు. అతని ఇంతసేపు జువాన్ చెప్పిందంతా వినేశాడు. జువాన్ అతని దగ్గర, నువ్వేం విన్నావో మొత్తం ఇక్కడే మర్చిపో, కొన్ని సిచ్యువేషన్స్ లో మౌనానికి మించిన బలమైన ఆయుధం ఏది ఉండదు, సో సైలెంట్ గా ఉండడమే నీకు మంచిదని పిగ్ డీమన్ కి అడ్వైస్ చేస్తాడు. పిగ్ డీమన్ కూడా జువాన్ దగ్గర అన్నిటికీ సరే అని చెప్పి అతను లేనప్పుడు మంకీ కింగ్ దగ్గర జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. నిజం తెలుసుకున్నాక మంకీ కింగ్ కోపంలో కర్ర పట్టుకుని జువాన్ ని కొట్టడం కోసం వెళ్తాడు. అతన్ని అలా చూడగానే జువాన్ ఎస్కేప్ అవడానికి ప్రయత్నించాడు, కానీ మంకీ కింగ్ అతన్ని పట్టుకుని కొట్టేలా వెళ్ళినప్పుడు హీరో రైమ్స్ పాడడం స్టార్ట్ చేశాడు. అది విన్నాక మంకీ కింగ్ కూడా అన్ని మర్చిపోయి డాన్స్ ఆడుతుంటాడు. ఇదే ఛాన్స్ అని జువాన్ అక్కడ నుంచి వేగంగా పరిగెట్టాడు. మంకీ కింగ్ కూడా వదలకుండా జువాన్ వెనకే ఫాలో అయ్యాడు. జువాన్ ఒక కొండ మీద నుంచి కాలు జారి పడి కిందున్న ఒక పెద్ద చెట్టులో ఇరుక్కుంటాడు. అది చూసిన మంకీ కింగ్ నవ్వుతూ జువాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకాశంలో నుంచి ప్రకాశమైన చంద్రకిరణాలు వీళ్ళిద్దరి మీద పడుతుంది. మంకీ కింగ్ హీరో బుద్ధా పామ్ టెక్నిక్ యూస్ చేస్తున్నాడని అపార్థం చేసుకుని భయంలో వెంటనే, మాస్టర్ నేను జోక్ చేశా, మిమ్మల్ని పై నేను కొడతానా, నాకు వేరే పనుంది, నేను వెళ్తున్నానని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకో పక్క ఫిష్ డీమన్ ఆ స్పైడర్ పాయిజన్ వల్ల ఇన్ఫెక్ట్ అయి అతని ఒరిజినల్ రూపానికి మారిపోతాడు. మంకీ కింగ్ ఒంటరిగా రావడం చూసిన పిగ్ డీమన్ మాస్టర్ ని చంపేశావా అని హ్యాపీగా అడగడంతో అతను టెన్షన్ అయి పిగ్ డీమన్ ని చిత్తగొడతాడు. అప్పుడు జువాన్ అక్కడికొచ్చి సైలెంట్ గా ఉండడం ఎంత ముఖ్యమో ఇప్పుడైనా నీకు అర్థమైందా అని పిగ్ డీమన్ ని టీస్ చేశాడు. ఆ నెక్స్ట్ డే వీళ్ళందరూ కలిసి బీక్యూ అనే కంట్రీకి వెళ్తారు. ఈ రాజ్యంలో మ్యాజిక్ షోస్ చాలా ఫేమస్. అక్కడి ప్రజలందరూ వీళ్ళ నలుగురిని ఆశ్చర్యంతో చూస్తుంటారు. జువాన్ మంకీ కింగ్ ని పట్టుకోవడానికి బుద్ధా అతనికి హెల్ప్ చేసిన స్టోరీస్ అన్ని ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయి ఇప్పుడు అతను చాలా పాపులర్ అయి ఉంటాడు. వీళ్ళ నలుగురిని రిసీవ్ చేసుకోవడానికి ఆ కంట్రీ మినిస్టర్ వస్తుంది. అందమైన ఎంట్రీ ఇవ్వడం కోసం మినిస్టర్ తను రావడానికి ముందు పొగ క్రియేట్ చేసి అందులో నుంచి స్టైల్ గా నడిచొచ్చింది. అయినా ఆ పొగ వల్ల తను తన పక్కనున్న సోల్జర్స్ దగ్గడం మొదలు పెడతారు. అలాగే ఆ మినిస్టర్ నవ్వినప్పుడు తనని దేవతలా చూపించడం కోసం వెనక నుంచి తన మనుషులు పక్షుల్ని వదులుతారు. తను జువాన్ తో మాట్లాడుతూ పక్కనున్న ఒక చెట్టు నుంచి ఒక చిన్న కొమ్మ విరిచి దాన్ని సీక్రెట్ గా వెనకున్న ఒక అతనికిస్తుంది. అతను ఆ కొమ్మ తీసుకుని ఒక పువ్విస్తాడు. మినిస్టర్ దాన్ని జువాన్ కిచ్చి మ్యాజిక్ చేసినట్టు చూపించాలనుకుంది, కానీ ఈలోపు మంకీ కింగ్ ఆ పువ్వుని అంటి పండుగా మార్చేస్తాడు. మినిస్టర్ వీళ్ళ నలుగురిని ఈ దేశపు రాజుని కలవడం కోసం తీసుకువెళ్తుంది. వీళ్ళు వెళ్ళినప్పుడు ప్యాలెస్ లో ఏదో సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. డాన్సర్స్, మ్యూజిషియన్స్ అని అక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ మధ్యలో మహారాజా ఒక చిన్న పిల్లర్లా బిహేవ్ చేస్తూ ఒక బొమ్మ గుర్రం మీద ఎక్కి ఆడుకుంటుంటాడు. అప్పుడు మినిస్టర్ జువాన్ మంకీ కింగ్ పిగ్ డీమన్ ఇంకా ఫిష్ డీమన్ ని రాజుకి ఇంట్రొడ్యూస్ చేసింది. నువ్వు చాలా పవర్ఫుల్ అయిన డీమన్ హంటర్ అని విన్నాను, నాకేదైనా మ్యాజిక్ చేసి చూపించని రాజు జువాన్ దగ్గర అడుగుతాడు. దానికి జువాన్ రాజు దగ్గర ఇష్టమైనప్పుడు చేయడానికి డీమన్స్ ని పట్టుకోవడం సర్కస్ ట్రిక్ కాదు మహారాజా అని అంటాడు. రాజు అది విని చిన్న పిల్లర్లా ఏడవడం మొదలు పెట్టి కోపంలో జువాన్ ని ఉరితీయమని ఆర్డర్ వేశాడు. జువాన్ భయపడ్డం చూసిన మినిస్టర్ అతనేదో ఆటకు చెప్తున్నాడు, భయపడకండి నవ్వుతూ చెప్తుంది.
కానీ నిజంగానే సైనికులు జువాన్ తల నరికేలా వెళ్తారు. ఆ సమయంలో హీరో అతని ప్రాణాలు కాపాడుకోవడం కోసం మ్యాజిక్ చేసి చూపిస్తానని ఒప్పుకున్నాడు. అయినా అంతకు ముందు అతని శిష్యులతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మంకీ కింగ్ పిగ్ డీమన్ ఇంకా ఫిష్ డీమన్ ని తీసుకుని ఒక రూమ్ లోపలికి వెళ్లాడు. జువాన్ కి మ్యాజిక్ తెలియదు, ఇంకా అతని దగ్గర ఎలాంటి పవర్స్ లేవు కాబట్టి మంకీ కింగ్ ని అతనికి హెల్ప్ చేయమని బతిమాలతాడు. సరే అని మంకీ కింగ్ ఫస్ట్ పార్ట్ లో ద్వాన్ యూజ్ చేసిన ఒబిడియన్ స్టాంప్ పేపర్ ని ఒకటి అతనికి ఇంకొకటి జువాన్ కి అంటించి నేను ఇక్కడ ఏం చేస్తానో మీరు కూడా బయట ఎగ్జాక్ట్ గా అదే చేస్తారు, సో భయపడకుండా వెళ్ళండి మాస్టర్ అని చెప్పి పంపించాడు. ఆ ఒబిడియన్స్ స్టాంప్ వల్ల స్టార్టింగ్ లో జువాన్ ఆకాశంలో ఎగురుకుంటూ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడు. ఆ తరువాత మంకీ కింగ్ రూమ్ లో అటు ఇటు గెంతుతో కొన్ని మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ చేస్తాడు. జువాన్ కూడా బయట అలానే ఎగ్జాక్ట్ గా చేస్తుంటాడు. జువాన్ పర్ఫార్మెన్స్ చూసి మహారాజు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు. బట్ సడన్ గా హీరో పక్కనున్న ఒక సైనికుడిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం మొదలు పెడతాడు. యాక్చువల్లీ మంకీ కింగ్ జువాన్ మీద పగ తీర్చుకోవడం కోసం కావాలని ఇలా ఎంబారసింగ్ గా డాన్స్ చేస్తున్నాడు. ఇవేవి సరిపోవని ఆఖరికి మంకీ కింగ్ జువాన్ మహారాజుని కొట్టేటట్టు చేశాడు. రాజు ఏడుస్తున్నప్పుడు మినిస్టర్ వీళ్ళందరినీ ప్యాలెస్ బయటకు తీసుకొచ్చి వదిలేస్తుంది. ఇప్పుడు మహారాజు మీ మీద చాలా కోపంతో ఉన్నారు, ఈ డబ్బు తీసుకుని నెక్స్ట్ 10 సంవత్సరాలకి మా దేశానికి రాకండి, వస్తే చేస్తారని అడ్వైస్ చేసి వాళ్ళని వెళ్ళిపోమంటుంది. జువాన్ కోపంలో మంకీ కింగ్ ని కొట్టి ఎందుకు ఇలా చేశావు, అందరి ముందు నా పరువు పోయిందని అతన్ని తిడతాడు. దానికి మంకీ కింగ్ ఇంతకు ముందు ప్రతిసారి డబ్బు అవసరమైనప్పుడల్లా నన్ను కూడా ఇలానే చాలా మంది ముందు పిచ్చి పిచ్చిగా పర్ఫామ్ చేయమన్నావు, అప్పుడు నాకెంత బాధ కలిగి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతాడు. ఇలా నన్ను టార్చర్ చేయడానికి ఒకేసారి నన్ను చంపే అని చెప్పాడు. అప్పుడే జువాన్ కి ఇన్ని రోజులు అతను మంకీ కింగ్ ని ఎంత కష్టపెట్టాడో అర్థమవుతుంది. కాబట్టి జువాన్ అతన్ని అతనే కొట్టుకుంటాడు. నిన్ను నీచమైన కోతని తిట్టి అన్నిటికీ నిన్నే కొట్టుండకూడదని క్నీల్ చేసి సారీ అడుగుతాడు. అది చూసి మంకీ కింగ్ పిగ్ డీమన్ ఇంకా ఫిష్ డీమన్ ముగ్గురు షాక్ అయిపోతారు. జువాన్ అతను చేసింది తప్పని ఒప్పుకోవడం వల్ల వీళ్ళు ముగ్గురు అతని సారీని యాక్సెప్ట్ చేస్తారు. మంకీ కింగ్ ఇంకా జువాన్ అయితే ఏకంగా ఈ రోజటి నుంచి మన మిత్రం ఒట్టి ఫ్రెండ్స్ మాత్రం కాదు, బ్రదర్స్ అని హక్ చేసుకున్నారు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళు మహారాజు దగ్గర జరిగిన దానికి సారీ చెప్పడం కోసం వెళ్తారు. మంకీ కింగ్ ఏడుస్తున్న రాజు దగ్గరికి వెళ్లి మిమ్మల్ని కొట్టినందుకు సారీ అని చెప్తూనే అతన్ని మళ్లీ కొడతాడు. ఈసారి ఆ రాజుకి కూడా కోపం వచ్చి మంకీ కింగ్ ని స్లాప్ చేశాడు. ఇలా వీళ్ళిద్దరూ మార్చి మార్చి ఒకరినొకరు కొట్టుకుంటారు. అప్పుడే ఈ రాజు నిజానికి ఒక డీమన్ అని తెలుస్తుంది. అతని అసలు స్వరూపాన్ని బయటకు తీసుకురావడం కోసమే మంకీ కింగ్ ఇలా బిహేవ్ చేశాడు. ఈ రాజు ఒక టాయ్ డీమన్, అతనికి మంకీ కింగ్ కి మధ్య ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఈ టాయ్ డీమన్ చూడడానికి సైజ్ లో చిన్నగా ఉన్న అతని పవర్స్ ఆల్మోస్ట్ మంకీ కింగ్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఆఖరికి ఆ డీమన్ ప్యాలెస్ బయటకు వెళ్లి ఓ పెద్ద నిప్పు కక్కుతాడు. దానిలో నుంచి గుర్రాల మీద చాలా మంది సోల్జర్స్ వస్తారు. మంకీ కింగ్ వాళ్ళని ఆపడానికి ఒక షీల్డ్ క్రియేట్ చేశాడు, కానీ ఆ షీల్డ్ బ్రేక్ అవడం వల్ల ఏకంగా ప్యాలెస్ ని ఇరగొట్టి దాంతో ఆ నిప్పుని ఆపాడు. ఫైనలీ మంకీ కింగ్ కి చాలా కోపం వచ్చి ఈసారి అతను ఆ టాయ్ డీమన్ ని అతని కంటి నిప్పుతో కాలుస్తాడు. ఆ నిప్పు పడి టాయ్ డీమన్ కింద పడిపోయాక ఫిష్ డీమన్ అతని మీద చల్లటి నీళ్లు చల్లి అతన్ని ఫ్రీజ్ చేసేసాడు. అట్ ద సేమ్ టైం ప్యాలెస్ కింద నుంచి ఎవరో హెల్ప్ కోసం అరవడం వినిపించి పిగ్ డీమన్ దగ్గరికి వెళ్లి చూశాడు. ఈ కింగ్డమ్ ఒరిజినల్ రాజుని ఆ టాయ్ డీమన్ కింద బంధించున్నాడు, వీళ్ళతన్ని కాపాడుతారు. మంకీ కింగ్ ఆ టాయ్ డీమన్ ని చంపడానికి ప్రయత్నించినప్పుడు జువాన్ అతన్ని ఆపి ఆ డీమన్ ని ఒక బొమ్మలా మార్చి మినిస్టర్ కి ఇచ్చేశాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత ఒరిజినల్ కింగ్ జువాన్ దగ్గర అతను చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పి బహుమతిగా ప్యాలెస్ లో ఉన్న 3000 అందమైన అమ్మాయిల్ని అతనికి ఇస్తాడు. వీళ్ళలో నీకు ఎవరు కావాలన్నా ఎంతమంది కావాలన్నా అందరూ కావాలన్నా తీసుకువెళ్లిపో అని చెప్పాడు. మహారాజా అందర్నీ పంపించేస్తున్నారు, మీరంత మంచి వారా అని మినిస్టర్ అడిగినప్పుడు మంచి లేదు పాడు లేదు, వీళ్ళందరూ చూడడానికి ఎంత అసహ్యంగా ఉన్నారో చూడు, వీళ్ళని పోషించడానికి గసాన ఖాళీ అయిపోతుంది, అయినా వీళ్ళంతా వెళ్లిపోయాక నేను అందమైన అమ్మాయిల్ని రప్పించుకుంటా అని చెప్తాడు. ఇవేవీ తెలియని జువాన్ అతను మాంక్ కాబట్టి అతనికి అమ్మాయిలు వద్దని నిరాకరిస్తాడు. కానీ దానికి బదులుగా మీరు వీళ్ళని ప్యాలెస్ నుంచి రిలీజ్ చేసేయండి అని అడిగాడు. అది విన్న రాజు ఎక్సైట్ అయి విన్నారుగా అందరూ వెళ్లిపోండి అని అతని డైలాగ్ చెప్పేలోపు ఆ 3000 మంది అమ్మాయిలు జువాన్ ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. ప్యాలెస్ లో మాకు కావాల్సిందల్లా దొరుకుతుంది, మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమని స్ట్రైక్ చేస్తారు. రాజు కూడా అతనికి అదృష్టం లేదనుకుని ఏం చేయలేక వాళ్ళని ఉండిపోమంటాడు. అప్పుడు వాళ్ళలో ఒక్క అమ్మాయి మాత్రం అందంగా ఉండడం చూసి తనని ముందుకు రమ్మని పిలిచాడు. ఈ అమ్మాయి పేరు ఫెలిసిటీ, తను కొత్తగా పాటలు పాడడానికి ప్యాలెస్ లో జాయిన్ అయింది. ఈ విషయం తెలుసుకున్న రాజు తనని జువాన్ కోసం ఒక పాట పాడమంటాడు. ఫెలిసిటీ పాట పాడుతూ డాన్స్ కూడా చేస్తుంది. తనని చూడగా
వెంటనే హీరోకి ద్వాన్ గుర్తుకొచ్చింది. ఆ పాత మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని జువాన్ బాధపడతాడు. రాజు తన పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయి జువాన్ దగ్గర కావాలంటే తనని మాత్రం తీసుకువెళ్ళమని అడిగాడు. ఆయన జువాన్ వాళ్ళ బుద్ధిస్ట్ డిసిపుల్స్ కాబట్టి వద్దని చెప్పాడు. అప్పుడు ఫెలిసిటీ తనకి కూడా బుద్ధిజం అంటే ఇష్టమని ఎంత కష్టమైనా వాళ్ళ జర్నీలో వాళ్ళకి సహాయం చేస్తానని చెప్తుంది. బట్ అప్పటికీ జువాన్ తన వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా హీరో ఫెలిసిటీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే తెల్లవారగానే మొదటి పనిగా ప్యాలెస్ కి వెళ్లి రాజు దగ్గర ఫెలిసిటీని అతనితో పంపించమని అడుగుతాడు. రాజు ఒప్పుకున్నాక ఫెలిసిటీ కూడా సంతోషంగా జువాన్ తో వచ్చేస్తుంది. వీళ్ళ జర్నీలో జువాన్ ఇంకా ఫెలిసిటీ రొమాన్స్ చేయడం మంకీ కింగ్ కి అస్సలు నచ్చదు. అతను జువాన్ తో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి అతన్ని తీసుకువెళ్తాడు. ఆ సమయంలో ఫెలిసిటీ ఫిష్ టీమన్ తాగడానికి నీళ్ళిస్తుంది. నీళ్లు తాగాక ఫిష్ టీమన్ తుమ్మినప్పుడు అతని ఒంట్లో ఉన్న పాయిజన్ బయటకు వచ్చి అతను నార్మల్ అయిపోతాడు. ఇంకోవైపు మంకీ కింగ్ జువాన్ దగ్గర ఫెలిసిటీ ఒక డీమన్ అని చెప్తాడు. కానీ జువాన్ అది నమ్మడు. కాబట్టి మంకీ కింగ్ దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఒక మ్యాజిక్ మిర్రర్ లో తన ఫేస్ చూస్తాడు. ఇందులో డీమన్స్ అసలు స్వరూపం కనిపిస్తుంది. కానీ ఫెలిసిటీ ఫేస్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఆయన మంకీ కింగ్ వదలకుండా తన డీమన్ అనే దాన్ని ప్రూవ్ చేయడం కోసం తన చెయ్య కట్ చేసి ఫెలిసిటీ రక్తాన్ని ఆ మిర్రర్ మీద వేస్తాడు. అప్పటికే ఆ అద్దంలో ఎలాంటి రియాక్షన్ కనిపించదు. దానివల్ల జువాన్ మంకీ కింగ్ ని తిడుతుంటాడు. అప్పుడు ఫెలిసిటీ వాళ్ళ దగ్గర, నేను నిజంగానే ఒక మనిషిని, మీరు నన్ను నమ్మకపోతే మా గ్రామానికి వచ్చి నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవచ్చు, అక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చెప్పింది. సరే అని వీళ్ళు కూడా ఫెలిసిటీ సొంత ఊరికి వెళ్లారు. అక్కడ తను చెప్పినట్టే తన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. జువాన్ మంకీ కింగ్ దగ్గర ఫెలిసిటీని అనుమానించినందుకు తనకి సారీ చెప్పమన్నాడు. దానికి మంకీ కింగ్, వీళ్ళు నటిస్తున్నారు, వీళ్ళంతా డ్రామా ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, తను నిజంగానే ఒక డీమన్ అని చెప్పి ఫెలిసిటీ తండ్రిని తోసిస్తాడు. అతను ఫెలిసిటీని చంపడానికి ప్రయత్నించినప్పుడు జువాన్ మధ్యలోకి వచ్చి, ఇంకెంత మందిని చంపుతావ్, ఆల్రెడీ నేను ప్రేమించిన ఒక అమ్మాయిని చంపేశావు, ఇప్పుడే ఇంకో అమ్మాయిని చంపబోతున్నావా అని తిడతాడు. అంటే నువ్వు ఇంకా నేను గతంలో చేసిన తప్పులని మర్చిపోలేదు, నిన్ను నా సొంత బ్రదర్లా అనుకున్నాను, నువ్వు చెప్పావని ఎన్నో డీమన్స్ ని చంపాను, దానికి నువ్వు చూపించే విశ్వాసం ఇదేనా అని అడుగుతాడు. అప్పుడు జువాన్, నువ్వు ద్వాన్ని చంపినందుకు నేను నిన్న ఎప్పటికీ క్షమించనని చెప్పాడు. అది విన్న మంకీ కింగ్ హర్ట్ అయి కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో ద్వాన్ని తలుచుకుని బాధపడుతుండగా అక్కడికి ఫెలిసిటీ వచ్చి అతన్ని ఓదారుస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు పిగ్ డీమన్ ఇంకా ఫిష్ డీమన్ అక్కడికి వచ్చి జువాన్ దగ్గర మంకీ కింగ్ ఆ గ్రామాన్ని నాశనం చేస్తున్నాడని చెప్తారు. అతను కోపంలో మంచి చెడు మర్చిపోయి ఆ విలేజ్ లో ఉన్న అందరినీ అటాక్ చేస్తుంటాడు. విషయం తెలుసుకుని జువాన్ ఇంకా ఫెలిసిటీ అక్కడికి వచ్చేలోపు అతను ఆ గ్రామంలో ఉన్న అందరినీ చంపేసుంటాడు. వాళ్ళల్లో ఫెలిసిటీ అమ్మా నాన్న కూడా చనిపోయి ఉంటారు. తను ఏడవడం చూసి మంకీ కింగ్ నవ్వుతాడు. జువాన్ దగ్గర, నేను చంపిన వాళ్ళందరూ డీమన్సే, ఎలాగో నువ్వు నన్ను నమ్మవు కాబట్టి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఇప్పుడు ఇక్కడున్న ఆఖరి డీమన్ ని కూడా నేను చంపేస్తానని మంకీ కింగ్ ఫెలిసిటీపై దాడికి వెళ్తాడు. కానీ జువాన్ మంకీ కింగ్ ని ఆపి రామ్స్ పాడి అతన్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు మంకీ కింగ్ అతని నోరు కట్టిస్తాడు. దాంతో జువాన్ రెండు చేతులు పైకెత్తి బుద్ధా పామ్ టెక్నిక్ యూజ్ చేయబోతున్నట్టు యాక్ట్ చేశాడు. అది చూసిన మంకీ కింగ్ ఇంకా టెన్షన్ అయి, ఇంకెన్ని రోజులు అబద్ధం చెప్పి నటిస్తావు, నీకు బుద్ధా పామ్ టెక్నిక్ తెలియదన్న విషయం నాకు తెలుసని చెప్పి అతన్ని కొడతాడు. మంకీ కింగ్ జువాన్ ని చంపేస్తాడన్న టైంలో ఫెలిసిటీ అతన్ని ఆపి నిజంగానే తను ఒక డీమన్ అని ఒప్పుకుంటుంది. నేను ఒక స్కెలిటన్ డీమన్, ఈ విలేజ్ కూడా నేను క్రియేట్ చేసిన ఒక మాయ, దయచేసి నీ మాస్టర్ ని చంపేయకనే అతన్ని బతిమలుతుంది. చాలా సంవత్సరాలకి ముందు ఫెలిసిటీ తన లవర్ తో ఈ మౌంటైన్స్ ని క్రాస్ చేస్తున్నప్పుడు కొంతమంది బ్యాండెట్స్ వీళ్ళని పట్టుకున్నారు. భయంలో ఫెలిసిటీ లవర్ తనని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ దొంగలు తనని రేప్ చేసి చంపి తన శవాన్ని ఒక మూలలో విసిరేసి వెళ్లిపోయారు. తన శవం అలానే డీకంపోజ్ అయి ఇప్పుడు అక్కడ ఒట్టి స్కెలిటన్ మాత్రమే మిగిలిందని తను చెప్తుంది. అతను చెప్పింది నిజమని తెలుసుకున్న మంకీ కింగ్ ఆక్రోశంలో ఒక పెద్ద మంకీగా మారి జువాన్ని కోపంలో మింగి చంపేస్తాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి పరిగెడుతూ కొండలు ఎక్కువగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్లాడు. ఫెలిసిటీ కూడా జువాన్ని కాపాడడం కోసం మంకీ కింగ్ కాలు పట్టుకుని అతనితోనే వెళ్తుంది. అప్పుడు అక్కడికి ఆ మినిస్టర్ ఇంకా టాయ్ డీమన్ వస్తారు. టాయ్ డీమన్ మినిస్టర్ ని చూసి, మీరు ఊహించినట్టే ఆ మంకీ కింగ్ ఇంకా మారలేదు మాస్టర్, ఏకంగా అతను జువాన్నే చంపేశాడు, ఇప్పుడు బుద్ధా అతని మీద చాలా కోపంగా ఉంటారని చెప్తాడు. నిజానికి ఈ మినిస్టర్ ప్రపంచంలో ఉన్న డీమన్స్ అందరి అసలు స్వరూపాన్ని బయటకు తీసుకురావాలని అనుకుంటుంది.
జువాన్ ఇంకా మంకీకి గొడవ పడేలా చేయడం కోసం తను కావాలనే ఫెలిసిటీని వాళ్ళతో పంపించింది. ఒకవేళ మంకీకి కోపం వస్తే అతను ఎలా బిహేవ్ చేస్తాడో తను తెలుసుకోవాలనుకుంది. బట్ ఎలాగో ఇప్పుడు నీ మాస్టర్ చనిపోయాడు కాబట్టి ఇకపై నువ్వు నా కోసం పనిచేయాలని అంటుంది. అది విన్న మంకీ కింగ్ అరిచి ఆ ఫోర్స్ తో వీళ్ళని వెనక్కి తోస్తాడు. అప్పుడు ఆ మినిస్టర్ నవ్వుతూ ఇది నాకు కూడా చేయడం తెలుసని అరుస్తుంది. తన పవర్ కి అక్కడున్న కొండలన్నీ విరిగిపోతాయి. ఆ మినిస్టర్ దగ్గర కూడా ఏవో స్పెషల్ మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. తాను మంకీ కింగ్ ని లొంగిపోమని బెదిరించినప్పుడు అతను నోట్లో ఉన్న జువాన్ ని బయటికి వదులుతాడు. అది చూసిన మినిస్టర్ జువాన్ ప్రాణాలతో ఉండడం చూసి షాక్ అవుతుంది. యాక్చువల్లీ జువాన్ ఇంకా మంకీ కింగ్ అస్సలు గొడవ పడలేదు. ఆ రోజు ప్యాలెస్ లో ఫస్ట్ టైం ఫెలిసిటీని చూసినప్పుడే మంకీ కింగ్ కి తన డీమన్ అని తెలిసిపోయింది. అందుకని వీళ్ళిద్దరూ కావాలనే మినిస్టర్ ని మోసం చేయడం కోసం ఫైట్ చేసినట్టు నటించారు. ఇదంతా వీళ్ళ ప్లాన్ అని జువాన్ చెప్తాడు. అప్పుడు పిగ్ డీమన్ ఇంకా ఫిష్ డీమన్ కూడా అక్కడికి వచ్చి మినిస్టర్ ఇంకా ఆ టాయ్ డీమన్ ని రౌండ్ అప్ చేస్తారు. మినిస్టర్ ముందు ఆ టాయ్ డీమన్ ని ఫైట్ చేయమని పంపిస్తుంది. అప్పుడు పిగ్ డీమన్ ఒక పెద్ద రాయిని తీసి ఆ టాయ్ మీదకి విసురుతాడు. నెక్స్ట్ ఫిష్ డీమన్ నీళ్లతో దాన్ని అటాక్ చేసి ఫ్రీజ్ చేసేస్తాడు. వీళ్ళు ఫ్రీజ్ అయిన ఆ టాయ్ డీమన్ ని ఇరిచి దాన్ని చంపిస్తారు. ఆ తరువాత మినిస్టర్ ఒక బలమైన గాలిని వీళ్ళ మీదకి ఎయిమ్ చేసి పిగ్ డీమన్ ఇంకా ఫిష్ డీమన్ ఎగురుకుంటూ వెళ్లిపోయేలా చేసేస్తుంది. మంకీ కింగ్ తనని పట్టుకోవాలనుకున్నప్పుడు తను అక్కడున్న మౌంటైన్స్ అని అతని మీదకి విసురుతుంది. మంకీ కింగ్ చాలా ఈజీగా వాటిని బ్రేక్ చేసేస్తాడు. ఆ మినిస్టర్ తన శక్తుల్ని ఉపయోగించి అక్కడికి అలల మధ్యలో నుంచి ఒక పెద్ద బుద్ధా స్టాచ్యూ వచ్చేలా చేస్తుంది. మంకీ కింగ్ కి బుద్ధా అంటే చాలా భయం. అయినా అప్పటికే అతను అతని వెపన్ తో ఆ స్టాచ్యూని ఎదిరిస్తాడు. ఈ ఒక్క బుద్ధా స్టాచ్యూని ఎదిరించడానికి అతను చాలా కష్టపడుతుంటాడు. కానీ అక్కడికి థండర్ పవర్స్ ఉన్న ఇంకో బుద్ధా స్టాచ్యూ అలాగే ఫైర్ పవర్స్ ఉన్న బుద్ధా స్టాచ్యూ వస్తాయి. ఇప్పుడు మొత్తం మూడు బుద్ధాస్ తో అతను ఫైట్ చేయాలి. ఆ స్టాచ్యూస్ మంకీ కింగ్ ని చుట్టుముడతాయి. ముగ్గురు కలిసి అటాక్ చేయడం వల్ల మంకీ కింగ్ ఏం చేయలేకపోతాడు. అప్పుడు సడన్ గా నీటిలో నుంచి ఒక చాలా పెద్ద చెయ్యి అక్కడికి వస్తుంది. జువాన్ బుద్ధా పామ్ టెక్నిక్ యూజ్ చేసి ఆ చెయ్యిని రప్పించాడు. ఆ గోల్డెన్ హ్యాండ్ ఈ మూడు బుద్ధా స్టాచ్యూస్ ని నాశనం చేసేస్తుంది. ఆఖరికి వీళ్ళ మినిస్టర్ ని పట్టుకుంటారు. ఆ చోటంతా చాలా అందంగా మారుతుంది. అప్పుడు వీళ్ళకి ఒరిజినల్ బుద్ధా వాయిస్ వినిపించింది. నిజానికి ఈ మినిస్టర్ ఒక 9 తలల గోల్డెన్ ఈగల్. ధర్మాన్ని పాటించడం కోసం బుద్ధా తనని భూమికి పంపించారు. కానీ తను సరైన దారిని ఎంచుకోలేదని చెప్పి తనని అతనితో పాటు తీసుకువెళ్లిపోతారు. ఇవన్నీ అయిపోయాక జువాన్ ఫెలిసిటీ ఉన్న చోటుకు వెళ్లి తన ఆత్మకి విముక్తి కలిగిస్తాడు. కట్ చేస్తే జువాన్ మంకీ కింగ్ పిగ్ డీమన్ ఫిష్ డీమన్ నలుగురు ఇండియాకి వెళ్లే వాళ్ళ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుంటారు. జువాన్ మళ్ళీ మంకీ కింగ్ ని ద్వానని అపార్థం చేసుకుని రొమాన్స్ చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.